जमक जमा लसक ठपा నిలబడండి. ఈ రోజు కూష్మాండం బద్దలైపోవాలి. మాకు సాటి లేరు. నేను ఏదేది మిస్ చేశానో నాకే తెలీదు. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకుంటాను. కళ్ళు తీసి జోబులో పెట్టుకున్నావా? అవును. ఈ రోజు నా మూడ్ బాగుంది, అందుకే నిన్ను క్షమించేశాను. పా, నా గాని కోపం వచ్చిందో. తొందరపడకు, పారాషూట్ నా దగ్గర ఉంది. ఆత్మహత్య అంటారు. అయిపోయాడు. నాకేం కాలేదు భయ్యా. కాళ్ళు ఎగురుతున్నాయే. నా వల్ల కావడం లేదు. బ్రాడ్ ఇచ్చే అద్భుతమైన పార్టీకి ఇదే నా ఆహ్వానం. ఈ రోజు రాత్రికే. ఈ రోజు రాత్రి పార్టీయా? అది నీకు అనవసరం. ఇప్పుడు నేను చెప్పేది బాగా విను బ్రాడ్. ఏంటో చెప్పమ్మా. ఏం లేదు, మేమందరం సరదాగా బయటికి వెళ్తున్నాం, కాబట్టి నువ్వు ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వేం దిగులు పడకమ్మా, ఇక్కడేం జరిగినా నేను చూసుకుంటాను. ఇక్కడ గోలుండదు, గొడవలుండవు, ఎలాంటి సమస్య ఉండదు. అంతేకాదు, ఇక్కడ అసలు ఏ పార్టీ జరగదు. నిన్ను మేము నమ్ముతున్నాం బ్రాడ్. ఇంకో విషయం, లోపల ఫుడ్ ఉంది, జాగ్రత్త. తప్పకుండా నానా. క్షేమంగా వెళ్లి లాభంగా రా సిస్టర్. మమ్మీ డాడీ లేనప్పుడు పార్టీయా సూపర్ గా ఉంటుంది. చిలుక, క్షేమమా, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకో నాకు బాగా తెలుసు. ఎందుకంటే మన అమ్మా బాబులు ఇక్కడ లేరు కదా, అందుకని అందరం కలిసి రెచ్చిపోదాం. ఎప్పుడు చూడండి, బొంగరంలో గిరగిరా తిరిగే సొర చేపలా జరజర జారిపోతారు. ఏయ్ తమ్ముడు, ఇది పార్టీ టైం. మెగా స్టైల్ టాపు లేపేద్దాం. ఏమైంది గంతర్? ఇది నా పార్టీ, నువ్వు డర్టీగా నాస్టీగా ఎండ్ర కాక. ముఖ్యంగా నీ బండ ఫ్రెండ్ రాకూడదు. అయితే ఈ రాత్రికి ఫుడ్ లేదా? ఫుడ్ కాదు, లోపల నాచోస్ ఉన్నాయి. ఈ రోజు నాచోస్ తినకుండా నేను వదలను. ఎంత మారు వేసలేసినా మీ మూరికి మొహాలు తెలిసిపోతాయి. వాకింగ్ లో వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడు ఫ్లయింగ్ లో వెళ్దాం. ఇలా పనికిరాని పనులు చేయడం కన్నా మనం ఇంటికి వెళ్లి టీవీ చూద్దాంరా. లేదు, మనం ఈ పార్టీకి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఆ నాచోస్ ని కడుపులో తొయ్యాల్సిందే. అయితే నైట్ ఫుడ్ కి నో డౌట్. హే, ఈ పార్టీ మీ అందరికీ నచ్చిందనుకుంటాను. ఈ అయ్యగారి పార్టీని మీరు భలే ఎంజాయ్ చేస్తున్నారో నాకు అర్థమయ్యింది. టేస్ట్ అదిరిపోయింది కదా, అంతా తీసుకెళ్ళకండి. ఓకే, ఈ పార్టీకి ఇంకా చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్. ఈ పూట ఆట పాట గల్లాట సయ్యాట ఏమంటారు? వాగుడు. నా పార్టీకి ఇదే మీకు స్వాగత. కిక్కు, ఇప్పుడు నీ ముక్కు పగిలేలా ఇస్తాను. కిక్కు పార్టీ. ఎగిరినా నీ పొగరడుస్తా.
లోపలనే బంగారు కొడి పెట్టలే దొరికింది. ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోచిట్టి. ఈ పార్టీలో అసలు మజానే లేదు. అయితే మనం ఈ పార్టీని జోడీగా మారి వేడి పుట్టిదా రండి. నేను ఇచ్చిన ఈ చక్కనైన పార్టీ గురించి చెప్పండి రెండు ముక్కల్లో. చెత్త పార్టీ ఇది. ఇన్వైట్ చేసేటప్పుడు అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెవులో జోరిగలా చాలా గోలగోల చేసే. ఇలా చూస్తే కాకిలా ఈకలా తోకలా డోకలా ఉంది. ఎక్కడున్నాడు? నేనంతా చూశాను. అట్లీస్ట్ 1 సెకండ్ అయినా పార్టీలో ఉన్నాను. లోపల పార్టీ ఎలా ఉందో కొంచెం చెప్పు కిక్. అదిరిపోతుంది గంతర్. పాపల రూపురేఖలన్నీ అదిరిపోయాయి. నేను లోపలేను, లోపలికి వెళ్తారా? మనల్ని అడ్డుకుంటే ఈ పార్టీ రూపు మాపేస్తాను. ఎలా కిక్కు? టాప్ లో వెళ్ళలేకపోయాం, మిడిల్ లోను వెళ్ళలేకపోయాం. అందుకే గ్రౌండ్ లో హ్యాండ్ వేద్దాం. చలికాలంలో ఎలా వేణులతో స్నానం చేస్తే వచ్చే మజాయే వేరు. అదే నా స్టైల్. నేను వచ్చేసా. అంతా మట్టి గడిచింది. పార్టీ అటు పార్టీ మహా బోర్. ఏమేంటి, ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మేము ఎక్కడికి వెళ్తామో నీకు చెప్పాలా? కానీ ఇప్పుడు మీరు వెళ్ళిపోయారంటే ఎన్నో విలువైన వాటిని మిస్ అయిపోతారు. గర్ల్స్ సెల్ ఫోన్, మ్యూజిక్ ప్లేయర్, డబ్బు కూడా ఉంది. అంతా రెడీ అయ్యే కేక్ ఇక నువ్వు డీ కొట్టచ్చు. ఇప్పుడు చూడు, కూష్మాండం బద్దలైపోతుంది. సింహం బయలుదేరింది. లేదు గంతారు, ఇంకొంచెం కలర్ఫుల్ గా ఉంటే ఈ గ్యాంగ్ లీడర్ బాగుంటుంది. నువ్వు అలా అంటావని నాకు తెలుసులే. లైట్ స్టిక్స్, స్మోక్ మిషన్ నీకు ఎక్కడ దొరికాయి? ఇక్కడ ఏం జరుగుతోంది? నా స్మోక్ మిషన్, లైట్ స్టిక్స్ ఏమైపోయాయో చెప్పండి. సరే రండి, అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దాం. నీతో ఎంజాయా? నాతో కలిసి పాడండి. అందరూ కలిసి సరదాగా వచ్చిందేద్దాం. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో దీన్ని చూసి చెప్పచ్చు. మీకు నషాలను కంటే ఎలా మషాలా పాట కావాలని నాకు బాగా అర్థమైపోయింది. ఇప్పుడు నేను పాడబోతున్నాను. ఆర్ యు రెడీ? ఇక ఆడతాడు కాబాడి. చక్కాని చుక్క నువ్వు ఒక్కసారి దక్కి చూడు. ఇద్దరం చెక్కేద్దాం. బేబే, తమ్ముళ్ళని బాధ పెట్టే అన్నయ్యలకే బాక్స్ బద్దలైపోవాలి. నేనిప్పుడు రెచ్చిపోతున్నా. ఈ కొడమసింహాన్ని ఎవ్వరూ గదమాయించలేరు గంతర్. నాకు బొబ్బట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు కావాలి. అక్కడ కొట్టేశా. అది ఏలియన్ కాదు, ఒక చిట్టెలుక. నాకు దాన్ని ఎలా దించాలో తెలుసు. నన్ను రెచ్చగొట్టేశా. నీకు మర్చిపోలేని గుణపాఠం చెప్తా. నీ భరతం పడతా. ఇదే నాకు కావాల్సిందే. నేను సాధించా. నిన్ను నా పార్టీని నాశనం చేసేసావు. ఇక్కడ జరిగిన తతంగం అంతా నేను రికార్డ్ చేశాను. ఏంటి కొంప తీసి నువ్వు దీన్ని ఇంటర్నెట్ లో పెడతావా తల్లి? అదే పని మీద ఉన్నా. పోయింది, నా పరువు అంతా పోయింది. భయానకంగా, భీకరంగా, అరాచకంగా, బీభత్సంగా ఒక పార్టీ ఇంటర్నెట్ లో చూశాను. జరిగే చోటు ఇదేనా? అదిరింది. అవునవును, గంటల కొద్ది ఈ పార్టీ గురించి మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. నిజంగానా? ఈ పార్టీ అద్భుతంగా సక్సెస్ అయిందంటే దానికి మీ సహాయమే కారణం. ఇదిగోండి ఫోటో. మ్యూజిక్ వినండి. ఈ రోజు మన స్టెప్పులకి భూగోళం దద్దరిల్లాలి. ఏంటి? రెచ్చిపోదాం. ఓకే. ఇక్కడున్న నా చూసన్నీ అయిపోయాయి. నో ప్రాబ్లం, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా. మీరందరూ అదే ఫోర్స్ తో చేర్చుకోటండి. నేను మెరుపులు అయ్యేలా వెళ్ళి అలా వచ్చేస్తాను. తింటావా?